ఈనాడు నా శంకరమఠ ప్రవచనంలో అతర్కితోపనతంగా అనగా మేము ఊహించి ఆ వ్యక్తి రాలేదు ఏదో ప్రవచనాంతంలో వచ్చి నేనే ఆ సింహాచలు నేని ఒక పరిచయం చేసుకున్నాడు నేను సింహాచలం అంటే ఎంతో దూరంగా ఉంటాడో నాకున్నాను అప్పుడు నేను అన్నాను నాతో కూడా నేను రా చెప్పాను నేను తీసుకొచ్చిన కారణమే ఇజట చక్కటి ఆధ్యాత్మిక వాంగ్ మాధుర్యాన్ని అతిథులందరికీ అందించాలి కేవలం భా భోజన మాధుర్యంతో అతిథులు తృప్తి చెందరు అనేక మాధుర్యాలు కావాలి తత్వ మాధుర్యం కావాలి అన్నిటికంటే ముఖ్యమైనది అందువల్ల వీరు లక్ష మందికి లక్ష పిండి వంటలతో మార్లు ఆతిథ్యములు చేస్తూ ఉండవచ్చు అదే స్థితిలో లక్ష మంది పండితులు వారి వారి ధోరణిలో వారు వారు తత్వాన్ని తత్వ మాధుర్యాన్ని కూడా అందిస్తూనే ఉండాలి అందువల్లే నేను ఎక్కడ ఏ పండితులను చూసినా మీరందరూ ఈ సభకు వెళ్ళండి ఇక్కడ ప్రసంగం చేయండి అందువల్ల నేను ఈనాడు నా ప్రసంగాన్ని చాలా తక్కువగా చెప్తున్నాను ఎందుకంటే ఈ సభలో ఇక్కడ అన్నదానానికి చాలామంది ఎంతోమంది ఎన్నో దానాలు చేస్తున్నారు కానీ నేను సన్యాసిని ఏం దానం చేసేది అందువల్ల నేను కాలం దానం చేస్తున్నాను అంతకంటే ఎవరు చేయలేని దానం ఇది అందులో నా కాలాన్ని నేను వదిలేస్తే అది సరే వారు ఉన్నారు అందువల్ల మన ప్రసంగంలో మనం ఎక్కడ ఉన్నామంటే శంకర భగవత్పాదులు కాశీకి వచ్చారు అన్న చోట మనం ఉన్నాం ఆ వచ్చినప్పుడు మనం వచ్చిన కాశీ వారు కూడా వచ్చింది అథవా వారు వచ్చిన కాశీనే మనం కూడా వచ్చాము కానీ మనం చూసే దృష్టికోణము వేరు వారు చూసే దృష్టికోణము వేరు మనం ఏం చూస్తున్నాం చాలామంది కాశీ మహానగరి విద్యానగరి ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయో అంతులేదు గల్లీకి ఒక యూనివర్సిటీ ఉంది ఎన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయో అంతులేదు ఎన్నో వ్యాపార సంస్థలు ఎన్నో వైద్య ఆలయాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి అందువల్ల ఇది పెద్ద మహానగరి అని చూసే దృష్టి కొంతమంది ఇది అలా కాక ఇది ఒక మహాక్షేత్రం అని చూసేవారు కొంతమంది ఇక్కడ అనేక దేవతా సాన్నిధ్యం ఉన్నాయి అనేక తీర్థాలు ఉన్నాయి గంగ ప్రసిద్ధమైన తీర్థము ఇది మాత్రం కాదు ఈ కాశీలో కొన్ని కోట్ల తీర్థాలు ఉన్నాయి ఇక్కడ ఈనాడు అనేక కోట్ల తీర్థరాజములతో సహా మన పుష్కర రాజుగారు వచ్చారు అనే విషయం వేరు ఇది కాక స్వతహా ఇక్కడ చాలా చాలా తీర్థరాజములు ఇక్కడ విరాజులుతూ ఉన్నాయి ఎన్నో ఎన్నో తీర్థాలు ఎన్నో కుండాలు ఎన్నో ఇవన్నీ ఉండడం వలన ఇది చాలా గొప్ప క్షేత్రము ఈ క్షేత్రము అనే శబ్దానికి ఏమిటండి క్షేత్రం అంటే ఏమిటి దేన్ని సరిగ్గా గుర్తించినందువలన జీవుడు ధన్యుడైతాడో దానికి క్షేత్రం అని పేరు దేనిని సరిగ్గా గుర్తించినందువలన ఇప్పుడు ఇవాళ ఈ కాశీకి వచ్చి ఇది బనారస్ ఇక్కడ మంచి పట్టు చీరలు దొరుకుతాయి అని గుర్తించిన వాడికి ఇది క్షేత్రం కాదు మరిది క్షేత్రం ఎలా అవుతుందంటే దీన్ని సరిగ్గా గుర్తించిన వాడికి క్షేత్రం అవుతుంది లోకల్లో ఏ క్షేత్రమైనా అంతే క్షేత్రం అనే శబ్దం పొలాలకు ప్రసిద్ధంగా ఉన్నది పొలాన్ని క్షేత్రం అంటారు ఎందువల్లంటే ఆ పొలంలో తిన్నే వారికి తెలుసు ఇచ్చట ఏ బీజములు బాగా పండుతాయి ఇక్కడ వరి బాగా పండుతుందా మినుగులు పండుతాయా పెసలు పండుతాయా గోధుమలు పండుతాయా ఏం పండుతాయని వారికి బాగా తెలుస్తుంది అందువల్ల వారు క్షేత్రజ్ఞులు ఆ సరైనటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ సరైన సమయంలో సరైన బీజములను అక్కడ వేసినట్లయితే బాగా వస్తుంది ఇప్పుడు ఈ ఉత్తర దేశంలో వచ్చి వరి పంట కావాలంటే వస్తుందా మన ఊళ్ళో వెళ్ళి గో గోధుమ పంట కావాలంటే వస్తుందా ఆయా భూమికి స్వభావం అనేది ఉంటుంది అలా మధ్యప్రదేశంలో వద్దంటే వద్దన్న టేకు దానంతా అది వస్తూనే ఉంటుంది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి వస్తుంది ఎక్కడో చోట కుంకుమ పువ్వు వద్దన్న దానంతా అది వస్తూ ఉంటుంది ఒక చోట ఏలక్కాయలు వస్తాయి ఒక చోట లవంగాలు వస్తాయి ఒక చోట వక్కలు వస్తాయి అన్ని చోట్ల అన్నీ రావాలనుకుంటే రావు సిమ్లాలో వచ్చేటువంటి యాపిల్స్ మన ఊళ్ళో రమ్మంటే వచ్చేస్తాయా ఏమిటి దానికి భూమికి స్వభావం ఉంటుంది ఆ క్షేత్రాన్ని గుర్తిరిగినవాడు ఆ క్షేత్రాన్ని బంగారం చేసుకుంటాడు ఏది పండినా సరే అలాగే మనం ఏతద్యోవేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ అని గీతాచార్యులు అంటారు ఇదం క్షేత్రం సమాసేన ఇది క్షేత్రం నాయనా ఈ క్షేత్రాన్ని గుర్తెరిగిన వాడికి క్షేత్రజ్ఞుడు అని పేరు క్షేత్రజ్ఞుడు ఏం చేస్తాడంటే ఈనాడు కాశీలో చాలా చిన్న 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 గల్లీలు ఉన్నాయి ఈ గల్లీల్లో మనం ఒకసారి వెళ్ళి మళ్ళా రెండోసారి వెళ్ళమంటే మనుష్య మాత్రం వెళ్ళలేదండి ఈ గల్లీలోంచి ఆ గల్లీలోకి ఆ నుంచి గల్లిగి చివరికి వాడు ఎక్కడి నుంచి బయలుదేరాడో అక్కడికి వచ్చి నుంచి వాడికి ఎడువిళ్ళాలో తెలియదు కానీ అక్కడే ఇల్లు ఉన్నవాడు రోజు బాల్యం నుంచి వెళ్ళొచ్చేవాడు కళ్ళు మూసుకున్న ఈ సందుల గొంతుల్లో సరిగ్గా వెళ్ళిపోతాడు వాడు ఎందుకంటే వాడు క్షేత్రజ్ఞుడు కాబట్టి యథాక్షేత్రజ్ఞోంజస నయతి అంజస అంటే చాలా సులభంగా నేరుగా వెళ్ళిపోతాడు వాడు వాడికి ఏమీ కష్టం ఉండదు మనకి భయం వేస్తూ ఉంటుంది ఏ గల్లీలో ప్రవేశిస్తే ఎడిపోతామో చివరికి ఏమవుతామో తెలియదు ఆ భయం లేకుండగా ఇది క్షేత్రముని ఎలా గుర్తించాలి అని గుర్తించిన వారు శంకర భగవత్పాదులు వారు గుర్తించి వారు మాత్రం గుర్తించారు అని విశేషం కాకుండా మనందరికీ గుర్తించేట్లుగా మనకి కాశీ పంచకముని రాసి పంపించారు ఆ కాశీ పంచకాన్ని పెట్టుకుంటే కాశీ ఏమిటో తెలుస్తుంది ఇదే విషయాన్ని నిన్న మనం ఆరంభించుకున్నాం మనోనివృత్తి పరమోపశాంతి అని ఆరంభించుకున్నాం దానిలో వారేమన్నారంటే సాకాశిక నిజబోధ రూప సా అహం నిజబోధ రూప అన్నారు వారు మొట్టమొదలు కాశీలో అడుగు పెడుతూనే ఈ పంచక్రోషాత్మకమైన మృణమయమైన భూమికి ప్రణామం చేసి శరీరం అంతా ఆ మట్టిని పూసుకుని అన్నారు అమ్మా కాశిక తల్లి నీవు ఎవరు అంటే సా కాశిక అహం నేనే కాశికను నేనే కాశీని అన్నారు అంటే నేను కాశీ ఎలా అవుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి అంటే కాశీని నేనుగా ఎవరు గుర్తించాడో వాడు కాశీని సరిగ్గా గుర్తించినవాడు ఆ కాశీని సరిగ్గా గుర్తించిన వాడికి ముక్తి అనేది నిశ్చయంగా ఉండి తీరుతుంది ఇక వాడికి ముక్తి అనే దాంట్లో సంశయమే లేదు అందువల్ల ఏదో మేము కాశీ వచ్చామండి మూడు నెలల క్రితమే రిజర్వ్ చేస్తున్నాం మళ్ళీ వెళ్ళడానికి కూడా రిజర్వ్ అంటే రావడం వెళ్ళడమే ఇంతే మిగిలేదు కాశీ గురించి ఏం తెలియదు కాశీ అనేది చిన్మయస్వరూపము ఇది కో కేవలం భౌగోళికమైంది కాది ఏదో ఈనాడు ఎక్కడో ఎవరో విదేశాలలో వైజ్ఞానికులు దీన్నంతటినీ నాసాలో చూపిస్తున్నారు కదా అంటే అంత మాత్రమైంది కాది ఆ నాసాలో చూసేటువంటి కాశీ కాదు మన కాశీ ఆ దృష్టి వేరుగా ఉండాలి ఇక్కడ ఉండేటువంటి కాశీ ఏమిటి అంటే సచ్చిదానంద ఘనమైనటువంటిది కాశీ సత్ అనేదానికి వాస్తవమైనటువంటి ఉనికి దేనికి ఉంటుందో దాన్ని సత్ అని అంటారు ఘటపటాదులన్నిటినీ సత్ అని అనరు కానీ లోకల్లో ఘటస్సన్ పటస్సన్ అని వాటికి కూడా ఘటోస్థి పటోస్థి అనే వ్యవహారములు ఉన్నాయి కానీ ఆ అస్థిత దానిది కాదండి మరి దేనిది అన్నారు ఘటోస్థి అన్న తర్వాత ఈ అస్థిత ఘటానికి కాకపోతే ఘటోస్థి అని ఎలా అనగలుగుతారు అంటే మనం వ్యవహారం చేసేటప్పుడు ఏ శబ్దము తర్వాత అస్థి అని అంటామో ఆ సత్త దానిదే కావాలి అని నియమం లేదు నాయన ఎక్కడ చూపించండి నియమం లేకుండా ఎక్కడ ఉందో అంటే సాయంకాలం పూట ఏడు ఏడున్నర అయిన తర్వాత మందాంధకారంలో బాగా చీకటి పడలేదు కానీ బాగా వెలుతురలేదు ఇంటికి వెనకాలకు వెళ్ళాడు ఎక్కడ గోవులు కట్టేసి ఉన్నాయో ఎక్కడ గడ్డివాము ఉన్నదో అక్కడికి వెళ్ళాడు అచ్చట ఆ గడ్డివాము మధ్యలో ఒక పెద్ద తాడు ఈ మూల నుంచి ఆ మూల దాకా పడి ఉన్నది దాన్ని చూసివాడు ఒక్కసారి భయపడి ఉరిక్కిబడి అత్ర సర్పోస్తి అన్నాడు ఇప్పుడు ఈ అస్థి అనే దానికి అర్థము ఈ సత్త సర్ప సర్ప అందా ఏమిటి నిజంగా ఇక్కడ సర్పం ఉన్నదా అక్కడి నుంచి వాడు ఏదో ఒక ప్రకాశాన్ని తీసుకొచ్చి ఏ ఒక కరదీపికనో దేన్నో తీసుకొచ్చి బాగా చూస్తే అది తాడు అక్కడ సత్త రజ్జువుదై ఉంటే వీడు సర్పానిదిగా భ్రమపడుతున్నాడు కదా అలాగే ఘటాదులలో ఉన్న సత్తా ఘటాదులది కాదు మరి ఎవరి సత్తా అనేది అంటే మృత్తికేత్యేవ సత్యం అన్నది ఉపనిషత్తు మృత్తిక సత్త ఉంది అక్కడ ఆ మృత్తిక ఈ రకంగా ఘటాకారంతో కనిపిస్తున్నది ఆ మృత్తిక మరొక చోట శరావాకారంలో కనిపిస్తుంది మరొక చోట మరాకారు ఆకారంలో కనిపిస్తుంది కానీ ఉన్నది మాత్రం మృత్తిక అలాగే ఇచట ఉన్నది ఏమిటి అంటే ఇక్కడ రజ్జు ఉన్నది అలాగే ఈ మృతిక కూడా ఎక్కడ ఉన్నదండి అని ఆలోచిస్తే ఇలా సకలము వెళ్ళి పరబ్రహ్మ మీద ఉంటాయి సకలము బ్రహ్మణ్యేవ కల్పితమిదం సర్వం సమస్తము బ్రహ్మయందు కల్పితమైంది సత్తా అనేది బ్రహ్మయందు నిజమైనది ఇక దాని ఎందు అవ్యభిచరితమైన సత్త ఉంటుంది ఆ అవ్యభిచరితమైన సత్త బ్రహ్మయందు ఉంటే బ్రహ్మమైన మనకి బ్రహ్మము తెలియక వేరే వేరే విషయములు తెలుస్తూ ఉంటే ఆ విషయములు ఉన్నట్లుగా మనం అనుకుంటున్నాం అలాగే కాశీ అనేది సర్వాధిష్టానుభూతంగా ఉంటే ఆ కాశీలో చాలా పెద్ద మందిరం ఉన్నదండి ఆ కాశీలో చాలా పెద్ద కొట్టు ఉన్నదండి ఆ కాశీలో చాలా పెద్ద సత్రం ఉన్నదండి ఇవన్నీ ఉన్నవి కాదు ఉన్నది కాశీ ఆ కాశీలో మనకి విన్ని భ్రమాత్మకంగా కనిపిస్తున్నాయి అలాగే ఈ కాశీ అనేది స్వయం ప్రకాశాత్మకము అందువల్ల చిత్ ఈ కాశీ అనేది పరమానంద స్వరూపము అందువల్ల సుఖం సచిత్ సుఖాత్మకమైంది కాశీ ఇది ఎలా చెప్పగలరు అన్నారు శాస్త్రములు ఏం చెప్పినాయంటే సృష్టి ప్రళయముల్ని చెప్పే శాస్త్రములు మహాప్రళయంలో కూడా ఈ కాశీ అంతర్ధానము కానే కాదు ఎందువలనంటే ఇది భూభాగంతో సమానంగా ఉన్నటువంటిది కాదు నాయన ఇది అంతరిక్షం ఇది త్రికంఠక విరాజితే ఈశ్వరుని త్రిశూలం పైన ఈ కాశీ ఉన్నది ఈ కాశీ మామూలు భూమిలాగా లేదు అందువల్ల దీని స్థితి వేరు ఈ తీర్థాన్ని ఈ క్షేత్రాన్ని గుర్తించడానికి మన కళ్ళు మన బుద్ధి మన మనస్సు సరిపోవు అందువల్లనే వారు కాశీ పంచకాన్ని రచించి వేరే కాశీని నాయనా అని మనకు రుచారు వారు గుర్తించి కాశీ పంచకం ద్వారా మన్ని కూడా గుర్తించడానికి మనము ఆ కాశీ పంచకాన్ని బాగా చదివి అధ్యయనం చేసి దాని అర్థాన్ని గురువుగారి దగ్గరగా తెలుసుకోవాలి ఈనాడు మనం ఏం పుస్తకం పేరు చెప్పినా వెనువెంటనే రెండు నిమిషాల్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసి వాడు ఆ పుస్తకాన్ని కొనేస్తున్నాడు చదివేస్తున్నాడు ఎవయా ఈ పుస్తకం పేరు విన్నావా అనే లభులో నేను చదివేశానండి ఉంటున్నాడు వాడు కానీ అర్థం ఏమన్నా అవుతుందా ఎందువల్ల అర్థం కాదన్నారు శంకరాచార్యులు ఈనాడు బాగా వేసటి ఎండలలో జనులందరూ తాప సంతప్తులై శరీరంలో ఉన్న నీరంతా కూడా బాగా శుష్కించిపోయి దాహంతో పిపాసతో బాగా పీడింపబడుతూ వాడు నీళ్ళో నీళ్ళో నీళ్ళోని అల్లల్లాడుతూ ఉంటే నీళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేట్టున్నాయండి ఆ సమయంలో ఎవడైనా సముద్రాన్ని చూపించి యువయా నీళ్లు తాగు అని అంటే అక్కడ నీళ్లు చాలా ఉన్నాయి అక్కడ నీటికి ఏమాత్రము తక్కువ లేదు సముద్రంలో కానీ ఒక్క బిందువు నీళ్లు తాగి వాడు పిపాసను చల్లార్చుకోగలడా వాడి దాహం ఏమన్నా తీరుతుందా తృప్తి ఏదైనా వస్తుందా ఇన్ని నీరు ఎందుకండి కానీ అదే నీటిని మన సహస్ర కిరణుడు సూర్యుడు తన కిరణములతో వాటిని బాగా వేడి చేసి ఆవిరి చేసి తద్వారా చక్కగా దాన్ని పైకి తీసుకుని వెళ్ళి ఆ మేఘముల్లో పెట్టి ఆ పర్జన్యముల ద్వారా మనకి మళ్ళా సహస్రగణము సృష్టిం ఆదత్తేహి రసం హవి రవి అంటాడు ఆదత్తే రసం రవి ఎందుకంటే వెయ్యి రెట్లు చేసి మనకి ఇవ్వదలుచుకున్నాడు సముద్ర నీళ్ళను ఆయన తీసుకున్నది చాలా మనకి మనకిచ్చేది చాలా ఎక్కువ ఆ వర్షాన్ని కురిపిస్తే ఆ వర్షము మన ఇంటి బావిలోనూ మన గ్రామంలో చెరువులోనూ మన ఊళ్ళో నదుల్లోనూ మనకి పాత్రల్లోనూ మన భూమి అంతా కూడా తడిసి భూగర్భ జలములన్నీ కూడా పూర్ణమై ఒక సంవత్సరం నాలుగు మాసాలు వర్షాలు పడే వాటికి భూ భూమిలో వాటర్ లెవెల్ చాలా పెరుగుతుంది చక్కగా భూమి వచ్చి నిండింది ఇక ఆ నీళ్లను మనం బాగా ఆకలిగా ఉన్నవాడు బాగా దాహంగా ఉన్నవాడు ఒక చెమ్మి నీళ్లు తాగి హాయిగా సంతృప్తుడైతున్నాడు ఏమండి ఆ నీటితో లేని సంతృప్తి అదే నీరు ఇక్కడికి వస్తే ఎలా సంతృప్తి అయింది అంటే ఇదేనయ్యా విశేషము పుస్తకంలో ఉన్న విద్యంతా సముద్రంలో ఉన్న జలం లాంటిది గురుముఖంలోంచి వచ్చే విద్య పర్జన్యముఖంలోంచి వచ్చిన వర్షజలం లాంటిది అందువల్ల ఇది అర్థమవుతుంది తప్ప ఆ సముద్రంలో జలాన్ని తీసుకుని ఎవడూ ఏమీ చేయలేడు అందువల్ల పుస్తకం నేనే చదివేసుకుంటానంటే స్వయమాచార్యులు ఎవరూ కాలేరు వారికి వారికి గురువులు ఉండాలి ఆ గురుముఖంగా పుస్తకములు చదవాలి అందువలనే శంకర భగవత్పాదులు కూడాను ఒక గురువుల దగ్గరికి వెళ్ళి వేదాధ్యయనములు చేశారు శాస్త్రాధ్యయనములు చేశారు మహావాక్ష్యోపదేశం తీసుకున్నారు నిజానికి వారి గురువులు అవసరమా గురువునా గురువు శంకర శంకర సాక్షాత్ శ్రీకృష్ణుడు సాందీపిని గురుకులానికి ఎందుకు వెళ్ళాడండి ఆయన అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు కళలు నేర్చుకున్నారని చెప్తోంది శాస్త్రము ఇవన్నీ నేర్చుకోవడానికి అక్కడికి వెళ్ళాలా ఏమిటి ఇవన్నీ ముందే అయ్యవచ్చు కానీ లోకానికి శిక్ష చేయాలి అందరూ గురుముఖంగానే చదువుకోవాలి అండి అని చెప్పారు ఈనాడు గురుముఖాలు లేవు గురుముఖాలున్నా ఆన్లైన్ గురుముఖాలు అయిపోయినాయి ఏవో అన్నీ కొత్త కొత్తగా అయిపోయినాయి అలా కాకుండా గురుముఖంగా యథార్థంగా చదువుకోవాలి అప్పుడు ఈ కాశీకి పంచకం అనేది చూడ్డానికి చాలా చిన్న పుస్తకము ఐదే శ్లోకాలు దానిలో నాలుగు నాలుగు లైన్లు ఉంటాయి పాదాలు నాలుగు అంటారు దానిలో నేను ఆ నాలుగో పాదంలో కూడా ఒక చిన్న భాగాన్ని మాత్రం తీసుకున్నాను సా కాశిక అహం ఇప్పుడు అహం అనేది దేంతో అన్వయిస్తుంది సా అనే పదంతో అన్వయిస్తుంది సాహం దానినే నేను అదే నేను ఈ సా అనేది తచ్చబ్దం స్త్రీలింగంలో రూపం ఇదే తచ్చబ్దం అనకు పుల్లింగంలో రూపం చెప్పాలి అంటే సహ అంటే సోహం ఇక్కడ సాహం అయింది సోహం అన్న సాహం అన్న అర్థం ఒకటే ఏమి తేడా ఏం లేదు సోహమస్మి ఆ పరమాత్మనే నేను అలాగే సాహమస్మి దేవి స్వరూపాన్నే నేను అందులో అహమిత్యేవ విభావయే భవానీ అన్నారు కదండి నేనే భవానిని అగుచున్నాను అలాగే నేను కాశికను అగుచున్నాను సచ్చిదానందఘనమైన నిర్గుణమైన నిరంజనమైన సర్వవ్యాపకమైన అద్వితీయమైన సర్వాధారమైన సర్వాధిష్టానభూతమైన నిష్ప్రతియోగికమైన నిర్ద్వంద్వమైన బ్రహ్మ అపేత బ్రహ్మక్షత్రాదైన అశనాయాద్యతీతమైనటువంటి బ్రహ్మస్వరూపాన్నే నేను అందువల్ల కాశీ గురించి ఏం మాట్లాడారంటే వారు నిజ బోధ రూప కాశీకి స్వరూపం ఏమిటి అంటే ఎన్ని కిలోలు ఎన్ని కిలోమీటర్ల పొడుగుంటుంది ఎన్ని కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది ఇవాళ కాశీ అనేది మనం పంచక్రోషి అని మన శాస్త్రాల్లో మనం చెప్పుకున్నాం ఇవాళ నగర నిగమం వాళ్ళు ఎవో ఏవో కొత్త కొత్తగా పెంచుతూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి పెంచుతూ ఉంటారు ఏదో చేస్తారు వీళ్ళు ఇక్కడ నుంచి దాకా చెప్తారు అక్కడ నుంచి ఇక్కడ దాకా చెప్తారు అవన్నీ సేవలు కాదు కదండి కాశీ స్వరూపం ఏమిటి నిజ శబ్దానికి అర్థము తాను అనగా స్వస్వరూపము యొక్క జ్ఞానము బోధం అంటే జ్ఞానము నిజ అంటే స్వస్వరూప జ్ఞానము స్వస్వరూప జ్ఞాన స్వరూపమే కాశీ నిజ రూప కేవలం ఇక్కడ కూర్చుని ఏదో తినడం తిరగడం నిద్రపోవడం ఇదే చేయడం చేస్తే వేరే వేరే క్షేత్రములకు ఈ కాశికకు తేడా ఏమిటి ఇవి అన్ని చోట్ల చేస్తున్నవే అందుకోసం భోజనం మానేయమని తాత్పర్యం కాదు కానీ మనం ఇక్కడ కూర్చుని ఈ కాశీ స్వరూపం ఏమిటి అనేటువంటి విచారాన్ని బాగా చక్కగా చేసుకోవాలి ఇది నిజబోధ స్వరూపమైందే కాశిక బ్రహ్మస్వరూపమైందే అందువల్లే సాకాశీ విదితాయేనా అని ఆచార్యుల వారు స్వరూపాన్నే విడిగా చెప్పారు అది సాధారణమైనటువంటి స్వరూపం కాదు హి కాశితే కాశీ కాశీ సర్వప్రకాశిక అందులో సర్వప్రకాశిక అంటే సమస్తాన్ని ప్రకాశింపచేసేది కాశీ అని అర్థం సమస్తాన్ని ప్రకాశింపచేసేది అంటే అర్థం ఏమిటండి ఇప్పుడు ఇక్కడ ఇన్ని లైట్లు ఉంటే మనకి కన్ను ఉంటే ఇదిగో ఇది తెల్లటి ధావళి అని మనకి స్పష్టంగా తెలుస్తున్నది దీన్ని చేసేది చక్షుస్సు ఎదుర్కొండగా ఉండేటువంటి శ్వేత వస్త్రాన్ని చేసేది చక్షుస్సు ఆ చక్షుస్సుకి సహకారము ప్రకాశం ఆలోక సహకృత చక్షుస్సు పురోవర్తయినటువంటి శ్వేత వస్త్రాన్ని ప్రకాశింపచేసింది ఇప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే శ్వేత వస్త్రాన్ని చక్షుస్సు ప్రకాశింప చేస్తున్నది అనే విషయం సత్యమా అసత్యమా అంటే ఇది సత్యము అంటే శ్వేత వస్త్ర ప్రకాశకమైన చక్షుస్సుని ప్రకాశింపజేసేది ఎవరో వారు చెప్పాలి శ్వేత వస్త్ర ప్రకాశక చక్షుస్సు ఎవరి చేత ప్రకాశింపబడుతోంది అంటే మనస్సు చేత ప్రకాశింపబడుతున్నది ఆ మనస్సు చెప్తున్నది ఈ చక్షుస్సు తెల్ల వస్త్రాన్ని చూస్తున్నది అని మనస్సు చెప్తున్నది సరే అంగా ప్రకాశకం మనహ అయితే ఆ మనస్సును ఎవరు ప్రకాశింపజేస్తున్నారండి ఆ మనస్సును కూడా ప్రకాశింపజేసేవారు ఉండాలి దానికి బుద్ధి ప్రకాశింపజేస్తున్నది ఆ బుద్ధి ఈ మనస్సు ఆ చక్షుస్సుని ప్రకాశింపజేస్తున్నది ఏ చక్షుస్సుని ప్రకాశింపజేస్తున్నది ఏది శ్వేత శ్వేతవస్త్రాన్ని ప్రకాశింపచేస్తున్నదో ఆ చక్షుస్సుని ఈ మనస్సు ప్రకాశింపజేస్తున్నది అని శ్వేత వస్త్ర ప్రకాశక చక్షు ప్రకాశకమైన మనస్సుని బుద్ధి ప్రకాశం చేస్తున్నది ఈ బుద్ధిని ఎవరు ప్రకాశింపజేస్తారండి ధీహ యహ ప్రచోదయాత్ ఆ బుద్ధిని ప్రకాశింపజేసేవారు ఎవరు అని అంటే దానిని సర్వప్రకాశకమైనటువంటి పరమాత్మ ప్రకాశింపజేస్తున్నాడు అందువల్ల యో వేద నితం గుహాయాం వ్యో మన్ అని బుద్ధిలో ఉండి పరమాత్మ ప్రకాశింపజేస్తాడు అన్నది ఆ బుద్ధి గుహలో ఉంటూ పరమాత్మ బుద్ధి ప్రకాశకుడై తద్వారా మనఃప్రకాశకుడై తద్వారా ఇంద్రియ ప్రకాశకుడై తద్వారా విషయప్రకాశమై తద్వారా ప్రకాశమైతే ఆ పరమాత్మ ఎవరు అంటే కాశీ అప్పుడు అది సర్వప్రకాశిక కాశీ సర్వప్రకాశిక అందువల్ల కాశీ అంటే ఏదో మేము కాశీ వెళ్ళాం వచ్చాం కాశీ వెళ్తాం కాశీలో ఉంటాం అది కాదు కాశీ నాయన కాశీ అనేది అహం నేను కాశీ నేను కాశీ అని తెలిసిన వాడు కాశీని విడిచిపెట్టి పోగలడా ఎందుకంటే నేను అనే పదార్థాన్ని విడిచిపెట్టి వాడు ఎక్కడికి పోతాడండి వాడు ఎక్కడికైనా టికెట్లు తీసుకోవచ్చు రిజర్వేషన్ చేసుకోవచ్చు ఎక్కడికైనా ప్లాన్లు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు నేను అనే పదార్థాన్ని విడిచిపెట్టి వాడు పోగలడా ఎక్కడికైనా ఎక్కడికి పోయినా నేతో నేను వాడితో కూడానే ఉంటుంది కదా అందువల్ల కాశీ గురించి తెలుసుకుంటే వారికి ఇక కాశీ కంటే అతిరిక్తమైంది మరొకటి ఉండనే ఉండదు కాశీ ఒకటే ఉండేది ఎందువలంటే ఉన్న వస్తువు అది ఒకటే అతోన్యదార్థం అని ఉపనిషత్తు అతోన్యత్ ఆత్మకంటే అతిరిక్తమైంది సమస్తము కేవలం కల్పిత మాత్రం ఎండమావుల్లాంటిది ఆత్మ కంటే అతిరిక్తమైంది అంతయు ఎండమావులు లాంటిది అందువల్ల ఉన్నది ఆత్మ ఒకటే ఉన్నది కాశీ ఒకటే అందువల్ల ఎవరైనా మీరు బయటికి వస్తారా అంటే ఆయన నాకు కాశీ కాకుండా ఇంకోటి ఏదైనా చూపించు ఉన్నదిగా యథార్థంగా అప్పుడు మనం విచారిద్దాం కాశీ కంటే బయటికి వస్తామారామా అని కాశీ కంటే అతిరిక్తంగా ఏమీ లేకపోతే ఎత్ర నాణ్య పశ్యతి నాణ్య విజానాతి సభూమా అది కదండి భూమా ఎత్ర అన్యత్ పశ్యతి అన్యద్జానా తదల్పం ఎక్కడ ఇంతకంటే విడిగా ఇంకోదాన్ని చూస్తాడో ఇంకోదాన్ని తెలుసుకుంటాడో ఇంకో దాన్ని చేస్తాడో అది అల్పం అది ఎందుకు పనికిరాదు ఎక్కడైతే దీనికంటే మరొకటి లేనే లేదో మరొకటి చూడనే చూడ్డో మరొకటి తెలుసుకోనే తెలుసుకోడో దానికి భూమా యోవై భూమా తదమృతం ఆ భూమా అనేదే అమృతము దానికే అభయము అజరము అని పేరు అదే అభయము అన్యత్ర ఎక్కడికి వెళ్ళినా భయమే ఎన్ని తాళాలు వేసుకుని ఇంట్లో పడుకున్నా కూడా భయమే ఎక్కడ ఏం చేసుకున్నా భయమే అభయస్థానం అంత ఒకే ఒక చోట ఉంది అది బ్రహ్మ అభయంగతో భవతి అథ శోభయంగతో భవతి వాడు అభయాన్ని పొందుతాడు ఎప్పుడైతే పరబ్రహ్మ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడు అభయాన్ని పొందుతాడు అనగా కాశీని యథార్థంగా ఎవడైతే అహం స్వరూపంతో సర్వప్రకాశకంగా ఆత్మజ్ఞానంగా సచిదానందఘనంగా నిర్గుణ నిరంజన నిర్ద్వంద్వంగా అద్వితీయంగా దాన్ని తెలుసుకుంటాడో వాడే యథార్థమైన కాశీవాసి వాడే బ్రహ్మనిష్ఠుడు కాశీవాసి అనే శబ్దానికి అర్థం బ్రహ్మనిష్ఠుడు అందులో ఈ కాశీని గురించి ఈనాడు ఈ నాలుగు మాటలు చెప్పి ఇక నా కాలాన్ని పూజించడానికి మా సింహాచలేశ్వరుణ్ణి నేను చెప్తున్నాను ఈయన కాలాన్ని పూజిస్తారు నమః పార్వతీపత ఏ హర హర మహాదేవ